శ్రీ గణేశాయ నమః శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఈ నెల 25వ తారీఖున 25/10/2022 మంగళవారం ఆశ్వేజ అమావాస్య రోజున స్వాతి నక్షత్రం తులారాశిలో కేతుగ్రస్తంగా పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడుతోంది ఈ గ్రహణం ఏ దేశాల మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుందో మనం పరిశీలించినట్లయితే కనుక సెంట్రల్ ఏషియా యూరప్ భారతదేశంలోని చాలా ప్రదేశాలు అలాగే సైబీరియా ఆఫ్రికా రష్యా టర్కీ జర్మనీ గ్రీస్ ఉక్రెయిన్ గల్ఫ్ కంట్రీస్లో ఈ గ్రహణం యొక్క దుష్ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వల్ల రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం అనేది మరింత పెరిగే అవకాశం ఉంది అలాగే భారతదేశంలో శాంతి భద్రతలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తొచ్చు ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో అలాగే పశువులకు వింత రోగాలు కూడా వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది ఇక చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి చాలా రాజయోగం కలుగుతుందని కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు ముఖ్యంగా ఈ పాక్షిక సూర్యగ్రహణం వల్ల అన్ని రాశుల వారికి ఇబ్బందికరంగానే ఉంటుంది ఏ రాశి వారికి ఎంత మేర దుష్ప్రభావం ఉంటుందన్నది మనం పరిశీలించినట్లయితే మిథున తుల కుంభరాశి వారికి 70 నుంచి 100% వరకు దుష్ప్రభావం అంటే నెగటివ్ ప్రభావం అనేది కలగచ్చు అలాగే మేష సింహ ధను రాశి వారికి 50 నుంచి 70% దుష్ప్రభావాలు కలుగుతాయి ఇక వృషభ కన్యా మకర రాశి వారికి 25 నుంచి 50% దుష్ప్రభావాలు కలుగుతాయి ఇక కర్కాటక వృశ్చిక మీనరాశి వారికి 5 నుంచి 20% దుష్ప్రభావాలు కలుగుతాయి అయితే ఈ గ్రహణ దుష్ప్రభావం నుంచి బయటపడడానికి మనం శాస్త్రాలు పరిశీలించినట్లయితే కనుక కాలభైరవో గ్రహ శాసక అని మంత్రశాస్త్రం తెలియజేస్తోంది అంటే కాలభైరవుడు గ్రహణ సమయానికి కాలచక్రానికి అధిపతి కాబట్టి ఈ సమయంలో కనుక కాలభైరవ ఆరాధన చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ దుష్ప్రభావం నుంచి బయటపడతారు ముఖ్యంగా పట్టు స్నానము విడుపు స్నానము ఆచరించాలి ఈ గ్రహణ పట్టు విడుపు స్నానాలు కనుక మనం పరిశీలించినట్లయితే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకి పట్టు స్నానం చేయాలి అలాగే 6 గంటలకి విడుపు స్నానం చేయాలి ఈ మధ్య సమయంలో శ్రీ శంకరాచార్య కృత కాలభైరవ అష్టకాన్ని 8 సార్లు పారాయణ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కాలభైరవుని అనుగ్రహం వల్ల విశేషంగా గ్రహణ దోష ప్రభావం నుంచి మనం బయటపడతాము జై గురుదేవదత్తా